ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఓ మంచి డే అండ్ నైట్ క్రీమ్ మీకు షేర్ చేస్తున్నానండి. అదే ఇది. ఇది కంపెనీ అయితే కయామయా అనే కంపెనీ అండి, డే అండ్ నైట్ క్రీమ్ అన్నమాట. ఇది నేను ఒక 15 డేస్ బ్యాక్ అన్బాక్సింగ్ పెట్టానండి, షార్ట్ వీడియో పెట్టాను. అది చూసి చాలామంది నాకు అడిగారన్నమాట, అక్క ఈ ప్రోడక్ట్ ఎలాగుంది, బాగుందా, మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా, దీనివల్ల ఏమైనా ర్యాషెస్ వచ్చాయా అని చాలామంది నాకు క్వశ్చన్స్ అడిగారన్నమాట, కామెంట్ సెక్షన్లో అడిగారు. వాళ్ళకి నాకు తగిన రిప్లై అయితే ఇచ్చాను. ఇప్పుడు వరకు దీని గురించి వీడియో ఎందుకు చేయలేదంటే, ఫస్ట్ టైం ఇది నేను ఫస్ట్ చూస్తున్నాను. ఈ కంపెనీ పేరు నేను ఇంతకు ముందు అయితే చూడలేదు. ఉండి ఉండొచ్చు, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ కంపెనీ చూడలేదు, కయామయా అనే కంపెనీ ఎప్పుడు నేను చూడలేదు అన్నమాట. సరే, ఇది యూజ్ చేసి నాకు ఎలా పడుతుంది, నాకేమైనా దానివల్ల ప్రాబ్లం వస్తుందా అనే తెలుసుకోవడానికి నేను ఇన్ని రోజులు పట్టిందన్నమాట. అయితే మెయిన్ ఏంటంటే, ఏదైనా ప్రోడక్ట్ అనేది వెంటనే ఇలా రాసుకోగానే, ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఇలా రాసుకోగానే అలా స్కిన్ గ్లో వచ్చేయడం, ఏమైనా అలాగ ప్రాబ్లమ్స్ వచ్చిన అలాగా అయితే ఉండదు. ప్రాబ్లం అయితే వెంటనే మనకి రిజల్ట్ చూపిస్తుంది, ఎందుకంటే స్కిన్ మండడం కానీ ర్యాషెస్ రావడం కానీ రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది అన్నమాట. అందుకని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశానమాట. 15 డేస్ అవుతుంది. నేను వాడడం బట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదండి, ర్యాషెస్ రాలేదు, మండలేదు. ఫస్ట్ టైం వాడినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా నా స్కిన్ బాగా రిపేర్ అయిందన్నమాట. మెయిన్ డే క్రీమ్ వాడడం బట్టి ఏంటంటే, ఎండ్లోకి వెళ్ళేటప్పుడు యూవీఏ ప్రొటెక్ట్ ఉందన్నమాట. దీనిలోని మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ డే క్రీమ్ అప్లై చేసుకొని వెళ్ళడం బట్టి మనకి యూవీఏ డ్యామేజ్ అవ్వకుండా మన స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఆ రేసెస్ నుంచి మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు ఈ దీనిలోని. తర్వాత ఇది నైట్ క్రీమ్లోని ఏంటంటే, మనకి విటమిన్ ఇ, విటమిన్ సి, తర్వాత గ్లిజరిన్, బ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఇందులోని నీమ్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నది. ఇది కూడా చాలా బాగుంది, డార్క్ స్పాట్స్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట, అన్ఈవెన్ స్కిన్, రింకిల్స్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇంకేంటి, డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది. బాగుంది డే క్రీమ్ మటుకు. ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి కాపాడుతుంది అండ్ యూవీ డ్యామేజ్డ్, యూవీ వల్ల మన యూవీఏ డ్యామేజ్ అవడం బట్టి మన స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా రిపేర్ చేస్తుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇది అప్లై చేస్తే మనకి యూవీఏ ప్రొటెక్ట్ లాగా పనిచేస్తుంది. అంటే ఎస్పీఎఫ్ లా వాడుకోవచ్చు మనం. ఇది వాడితే మరి ఎస్పీఎఫ్ వాడిన అవసరం లేదు. ఓకేనా? ఇదైతే నేను యూజ్ చేసాక ఎలాగున్నది అనేది మీకు ఇప్పుడు చెప్తానండి. నేను ఇది యూజ్ చేయడం ఫస్ట్ నేను ఏం చేశానంటే, మామూలు క్రీముల్లాగా అప్లై చేస్తాను. అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకొని అప్లై చేసేయడం బట్టి నాకేంటంటే కొంచెం ఫేస్ అంతా జిడ్జిడ్డుగా అయిపోయింది. ఎందుకంటే రెండిట్లో నైట్ క్రీమ్, డే క్రీమ్ రెండిట్లోని గ్లిజరిన్ ఎక్కువ ఉందన్నమాట. అయితే గ్లిజరిన్ ఏంటంటే మన స్కిన్ ఫేస్ ఫస్ట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఆయిలీ ఆయిలీగా చేస్తుంది గ్లిజరిన్ అన్నమాట. గ్లిజరిన్ బాగా ఆయిలీ అయిపోయింది, ఇదేంటి ఎక్కువ ఆయిల్గా ఉంది, మనకు పడదేమో అనుకున్నాను. తర్వాత నేను బాగా దానిలో చదివింది ఏంటంటే, చాలా చాలా తక్కువ అమౌంట్ తీసుకొని మన స్కిన్ అంతా డాట్ డాట్స్లా పెట్టుకొని సర్క్యులర్ మోషన్ లాగా మనం అప్లై చేసుకోవాలన్నమాట. నేను అది చూడకుండా మామూలు క్రీమే కదా అన్నట్టు వాడాను, కానీ అదేంటంటే ఆయిలీ ఎక్కువైపోయింది. చాలా కొంచెం అమౌంట్ తీసుకోవాలన్నమాట, తీసుకొని అప్లై చేసుకోవాలి. అది వాడిన తర్వాత నా స్కిన్ అయితే మటుకు బాగా ఇంప్రూవ్ అయింది. అంటే ఇంప్రూవ్ అవడం అంటే డార్క్ స్పాట్స్ తగ్గాయి. మెయిన్ ఎండ్లోకి నేను పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికి వెళ్తాను, అంటే 4 ఆ టైం అప్పుడు కూడా బాగా ఎండ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు వెళ్తాను. అందుకని నా స్కిన్ బ్లాక్ అవ్వకుండా ఉన్నదన్నమాట ఇది వాడాక. నైట్ కూడా అప్లై చేస్తే మటుకు చాలా బాగుంది, మార్నింగ్ లేచేసరికి చాలా గ్లోగా కూడా ఉంటుంది అన్నమాట. ఈ ప్రోడక్ట్ అయితే మనకి ఇలాగ వస్తాయి, చిన్న డబ్బాల్లాగా వస్తాయి. ఇది ప్లాస్టిక్ డబ్బాలు అన్నమాట. ఇవి 100 గ్రామ్స్ ఉంటాయి బాక్సెస్. దీనిలోని
ఇలాగా మనకి ప్లాస్టిక్ మట ప్యూర్ ఇది ఇలాంటి కప్ వస్తుంది మనకి. తర్వాత ఈ లోపల అయితే మనకి ఇలాగ ఉంటుంది అన్నమాట, ఇదిగోటి ఇలాగ ఉంటుంది. ఇది డే క్రీము, ఇలాగ వస్తుంది క్రీమ్. అయితే మటుకు చాలా బాగుంది. ఇది కొంచెం టైట్గా ఉంటుంది. కొంచెం ఇంత అమౌంట్ తీసుకొని మనం ఇలాగ చూస్తున్నారా ఇక్కడ ఇలాగ అప్లై చేసుకుంటే చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. దీనిలో అయితే వెనీలా ఉన్నదన్నమాట, ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. ఇదిగోటి ఇలాగ అప్లై చేసుకోవడమే. ఇదైతే డే క్రీమ్. నైట్ క్రీమ్ కూడా చూపిస్తాను. దీనికి కూడా మనకి ఇలాగ వస్తుంది. ఇది కూడా ప్లాస్టికే. ఇది మనం ట్రావెల్ ప్యాకేజ్ కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇది కొంచెం క్రీమీగా ఉంది. ఇది కూడా మనం ఇలా కొంచెం తీసుకొని మనం ఫేస్ అంతటికి ఇలాగ రౌండ్గా పెట్టేసుకొని రౌండ్గా సర్క్యులర్ మోషన్గా కింద నుంచి మీదకి ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. డైలీ మనం యూజ్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. మన డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ ఇలాగ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఇవ్వలేదండి. ఒకవేళ మీకు పడలేదు అంటే మటుకు, ఇది వాడి మీకు పడలేదు అంటే మటుకు వెంటనే ఆపేయండి. తర్వాత ఇది పడకపోవడం అంటే వెంటనే మండుతుందట దీనిలో ఉంది. ఎవరికైతే పడదు అంటే మటుకు వెంటనే మండుతుంది. మండింది అంటే మటుకు మనం అది అవాయిడ్ చేసేయాలి, వాడకూడదు. నెక్స్ట్ ఏంటంటే ర్యాషెస్ లాగా చిన్న చిన్న కాయల్లాగా ఉంటుంది కదా, అలాగా వచ్చింది అంటే మనకు ఫస్ట్ ఆపేయండి. ఆపేసి వెంటనే ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ అంతగా అప్లై చేసుకొని ఇంకా ఇది వాడకండి. ఓకేనా? అది మీకు పడడం లేదు అని అర్థం అన్నమాట. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదండి ఇది రాసాక. ఓకే, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అన్ని ప్రోడక్ట్స్ పడాలని ఉండదు కదా. ఏదైనా ఒక్కసారి డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేయకండి. హ్యాండ్స్ మీద కానీ, మన బ్యాక్ ఇక్కడ ఇయర్ వెనక్కి కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఈ నెక్ వెనక్కి కానీ ఎక్కడైనా అప్లై చేసి మీకు అక్కడ మండుతుంది లేదంటే ఏమైనా ర్యాషెస్ వస్తుంది అంటే మటుకు ఆపేయండి. ఈ క్రీము మనం వాడాక మన స్కిన్ కొంచెం కూల్గా అనిపిస్తుంది. అలా కనిపిస్తే పర్వాలేదు, యూజ్ చేయొచ్చు. ఓకేనా? దీని ప్రోడక్ట్స్ అయితే ఇది నాకు మీషోలో దొరికింది. మీషోలో ఉంది, అమెజాన్లో కూడా ఉంది. అమెజాన్లో అయితే 450 రూపీస్ 350 రూపీస్ ఉందండి. నేను అమెజాన్లో చూశాను. మీకు కుదిరితే కింద డిస్క్రిప్షన్లో దీని తాలూకా లింక్ ఇస్తాను. మీషోలో అయితే ప్రోడక్ట్ కోడ్ లాగా ఉంటుంది కదా, ఆ కోడ్ కూడా ఇస్తాను. ఇది చాలా తక్కువ అండి మీషోలోనే, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి దీని తాలూకా రివ్యూ. ఓకే, కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.